నిన్న మొన్నటి వరకు సినిమా చూడాలంటే థియేటర్ ముందు క్యూ కట్టేవారు ఫిల్మీ లవర్స్ ఆఫ్టర్ కరోనా ఓటీటీలంటూ ఇంట్లోనే సినిమాలు చూస్తున్నారు కానీ నౌ సబ్స్క్రిప్షన్ బాధుడు తట్టుకోలేక రెంటెడ్ కాన్సెప్ట్కు కట్టుబడలేక ఆయిబొమ్మ వైపే చూస్తున్నారు చాలా ఫ్రీగా హెచ్డీ ఫార్మాట్లో తెలుగు కంటెంట్ను ఎంజాయ్ చేస్తున్నారు అన్అఫీషియల్ ఆఫీషియల్ ఫిల్మీ సైట్ గా దాన్ని మార్చేశారు పిచ్చ పిచ్చగా క్రేజ్ పెంచారు కానీ ఇప్పుడు ఆయిబొమ్మ తీసుకున్న డెసిషన్తో ఒక్కసారిగా షాక్ అయ్యారు ఇదేంటి అంటూ ఫీల్ అయిపోతున్నారు తాజాగా ఐబొమ్మ షాకింగ్ నిర్ణయం తీసుకుంది ఎవరైనా తమ సైట్లోని అప్లోడ్ అయినా చివరి ముప్పై సినిమాలను మాత్రమే చూసే అవకాశముందంటూ ఓ నోటీస్ ఇచ్చింది దాంతోపాటు సినిమాలు సర్చ్ చేసేందుకు ఉపయోగించే ఆప్షన్ను కూడా తీసేసింది అయితే టెంపరీ మాత్రమే అని కోట్ చేసినప్పటికీ ఐ తీసుకున్న ఈ డెసిషన్తో ఫిల్మీ లవర్స్ కాస్త సీరియస్ గానే ఫీల్ అవుతున్నారు ఈ రూల్ మార్చాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు ఆ ఇంకో విషయం ఈ ఒక ఇండియాలో మాత్రమే అప్లికబుల్ ఇండియా బయట మాత్రం ఐబొమ్మ తన టోటల్ ఫిల్మ్ కంటెంట్ చూసేందుకు అందరికీ ఫ్రీ యాక్సెస్ ఇస్తోంది